మనం తప్పు చేశాం అనే భావనలో ఉన్నారా? రేపు 2024లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఈ రోజున బాధపడుతున్నారు. ఒక మేకవాణి పులిని నమ్మాం, రాజశేఖర్ రెడ్డి కన్నా ఏదో ఇరగబొడుస్తాడని లేదా మంచి చేస్తాడనో నమ్మాం. ఒక మేకవాణి పులిని నమ్మి ఒక పిచ్చోడికి, ఒక తుగ్లక్కి, ఒక సైకోకి మేము పరిపాలన అప్పజెప్పాం. దీనివల్ల ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ 5 ఏళ్ల పరిపాలన వల్ల కనీసం 25-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఇతన్ని ఓడించి ఇతన్ని శాశ్వతంగా తెలుగు రాజకీయాల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తరిమేయాలనే కసితో ఉన్నారు. కాబట్టే ఏదైతే జగన్మోహన్ రెడ్డి Y0 175 అంటున్నాడు, ఖచ్చితంగా 175 ఫర్ టీడీపీ. ఇది మానినాదంగా మీరు తీసుకోవాలి. ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పులివెందులతో సహా గెలవబోతోంది. 175 సీట్లు ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి రాబోతున్నాయి, అది తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోబోతున్నాడు. అతను రాజకీయంగా పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తెరమరకు అవ్వబోతున్నాడని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఫైనల్గా 2024 తీర్పుతో జనం ఏదైతే సమాధానం చెప్తారో అది ఓకే సార్. తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజను ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, మీరు దగ్గరగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారని నేను చూశాను. మీరు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇంకా ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఖచ్చితంగా ప్రపంచం మెచ్చే అమరావతి రాజధానిని ఆయన మరింత కసిగా నిర్మించబోతున్నాడు. గతంలో ఇప్పుడు ఒక చిన్న ఇంటిని కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. గతంలో ఆయన వేలాది మంది రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడం జరిగింది. ఆ భూమిలో మంచి ప్రణాళికాబద్ధంగా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి పూర్తిగా ప్రణాళికలు తీసుకొచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా వేరే దుర్మార్గుని ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కొంత అభివృద్ధి కుంటుపడింది. అయితే ఏదైతే ఓడిపోయి ఎక్కడైతే అవమానపడ్డారో అదే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మరింత భారీ స్థాయిలో, ఇంతకుముందు కన్నా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రపంచం మెచ్చే నగరాన్ని నిర్మిస్తారు. అదేవిధంగా పోలవరం ఇతరత్ర అయితే ఈ దుర్మార్గుడు వల్ల ఏదైతే పరిపాలన వెనక్కిపోయిందో వాటన్నిటినీ సరిదిద్ది, అంతేకాకుండా ప్రజలకి మరింత సంక్షేమం, తెలుగుదేశం హయాంలో ఉన్నట్టు వందలాది స్కీముల్ని మరింత మెరుగుపరిచి సంక్షేమము ప్లస్ అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా నడిపి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకున్నాను సార్. ఏదైతే ప్రస్తుత పాలకవర్గం ఉందో 3 రాజధానులు తీసుకొస్తాం, మన రాష్ట్రం మరింత బలోపేతం చేస్తాం, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సాధిస్తామని చెప్తున్నారు కదా. ఉన్న రాజధానిని ఏమైందో కనుమరుగు చేశారు. కానీ ఈ 3 రాజధానుల విషయంలో మీ ఒపీనియన్? ఇప్పుడు మనం ఒక ఇల్లు నిర్మాణానికి వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఎలాగలా నిలిపేయాలనే ఉద్దేశంతో 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పే సౌత్ ఆఫ్రికా కాన్సెప్ట్ అనుకుంటాను. ఆ కాన్సెప్ట్ కూడా దెబ్బతిన్న కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రివర్గాన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మనం గమనించినట్లయితే ఇప్పుడు గతంలో మంత్రివర్గం అంటే ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి ఉండేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అంటే ఒకళ్ళు బూతులు తిట్టే మంత్రి, ఒకళ్ళేమో టిక్ టాకులు చేసే మంత్రి, ఒకళ్ళేమో దోచుకునే మంత్రి, ఇలా మనం వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కేటాయించిన శాఖల్ని ఒకళ్ళేమో తిట్టడానికి కేటాయించాడు, ఒకళ్ళేమో టిక్ టాకులు చేయడానికి కేటాయించాడు, ఇంకొకళ్ళని దోచుకోవడానికి కేటాయించాడు, ఇంకొకళ్ళని ఇంకొక పనికి కేటాయించాడు. తప్పితే పరిపాలన కోసం మంత్రులుగా కేటాయించిన విధానం కూడా మనం ఎక్కడా చూడలేదు. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది చేతగాని వ్యక్తి చేసే పిచ్చి పరిపాలనగా మనం భావించాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే అమరావతి పడిన ఇబ్బందికి ఆ గాయాన్ని ఆయన శుతిమెత్తని చేతులతో ఆయన విజన్తో దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈ రోజుల్లో సామాన్యుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఒక ఎమ్మెల్యే కానీ, కౌన్సిలర్ కానీ, ఎంపీలు కానీ వాళ్ళ స్థాయిలో కూడా భౌతిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి సార్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా మీ మాటల్లో? లా అండ్ ఆర్డర్ ఉన్న పరిస్థితి మనకు ఎక్కడా కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే వ్యక్తి ఎవరైనా సరే, ఆయన ఇంట్లో ఉండే సొంత బాబాయ్ అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, ఎవరైనా సరే వాడిని ప్రాణాలను బలిపెట్టడానికి సిద్ధపడిన మూర్ఖుడు, దుర్మార్గుడు. ఇంతకన్నా మనం గతంలో రాక్షసుల గురించి వర్ణించుకునేటప్పుడు ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పేవాళ్ళం. రాబోయే రోజుల్లో పార్టీ అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి. అంటే దుర్మార్గుడు ఏ విధంగా ఉంటాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు. ఇతను బాబాయిని చంపేశాడు అధికారం కోసం, అదేవిధంగా చెల్లెల్ని ఆస్తి వాల్చొచ్చుద్దని చెప్పి హైదరాబాద్ రాష్ట్రం తరిమేశాడు. అంటే ఏ ఒక వ్యక్తి ఏ విధంగా ఉండకూడదనేది ఒక పాఠ్యాంశంగా తీసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డిని ఒక పాఠ్యాంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. ఇలాంటి దుర్మార్గ పాలన ఎవరైతే అతనికి వ్యతిరేకంగా ఉన్నారన్న అనుకుంటారో వాళ్ళందరినీ
శత విధాలుగా అంటే ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా భయపెట్టడము, బెదిరించడము, కేసు పెట్టడము, భౌతిక దాడి చేయటము, లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో చంపేయటం కూడా జరుగుతుందని చెప్పి, ఇలాంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సార్, ఫైనల్గా 2024లో ఏం జరగబోతుంది? మళ్ళీ మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా, 2024లో 25కి 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు రెండు కూడా తెలుగుదేశం పార్టీ వశం కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ లోపలే ఆయన సామాన్ సర్దుకుని బెంగళూరు ప్యాలెస్కో లేదా అతను పిచ్చి ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకుంటాడు ఇంగ్లాండ్లో డాక్టర్ దగ్గర, అక్కడికో ప్యాకప్ చేసుకుని రెడీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.